మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మనకి పోస్టల్ డిపార్ట్మెంట్కి ఎన్నో సంవత్సరాలు సేవలు అందించి మనతో ఇప్పుడు ఉన్నారు బి మధుసూదన్ రావు గారు నమస్తే అండి నమస్కారం సార్ మాకు మహిళలకు సంబంధించి మనం ఒక పర్టిక్యులర్ అమౌంట్ ఉంటే ఎవరికి ఏ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలి ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అని మనకి ఇటీవలనే ప్రవేశపెట్టారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించడం జరిగింది మేడం ఓకే సో మరి ఈ మహిళా సమ్మాన్కి కావాల్సిన వయో పరిమితి ఏంటి వయస్సు వయో పరిమితి ఎవరైనా తీసుకోవచ్చు మేడం మహిళలకు ఆడపిల్లలకు మహిళలకు మాత్రమే ఉద్దేశించింది ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలలోపు ఎన్ని సంవత్సరాలు అనేటటువంటిది లేదు మేడం ఎన్ని ఎవరైనా సరే అంటే ఓన్లీ మహిళలకు మహిళ అంటే ఎయిటీన్ మహిళ అంటే ఎయిటీన్ నుంచి మనం మహిళ మైనర్ పేరు మీద తల్లి తండ్రి తల్లి కూడా తీసుకోవచ్చు తండ్రి కూడా తీసుకోవచ్చు అవకాశం ఉంది మనకి స్కీమ్ లిమిట్ ఏంటి స్కీమ్ అంటే మనకు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు సంవత్సరాల కాల పరిమిత్ ఈ స్కీమ్ ప్రారంభించడం జరిగింది ఓ ఓకే ఈ రెండు సంవత్సరాలు మాత్రమే ఈ స్కీమ్ వి వాస్ జాగ్రత్త పడండి తొందరగా పాలసీ తీసుకోండి విన్న తర్వాత బెనిఫిట్స్ ఓకే సార్ రైట్ సో దీంట్లో ఎంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు కనీసం వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా రెండు లక్షల వరకు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు సింగిల్ పేమెంట్ ఒకసారి చేస్తే సరిపోతుంది ఓకే మరి దీనికి మల్టిపుల్ అకౌంట్స్ యాడ్ చేసుకునే ఛాన్స్ ఏమైనా మేడం అయితే ఒక ఖాతా ప్రారంభించినప్పుడు మీ దగ్గర సే ఒక పదివేల రూపాయలే ఉంది కానీ రెండు లక్షల రూపాయల వరకు జమ చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది కానీ మళ్ళీ మీ దగ్గర ఇంకొక కొంతకాలం తర్వాత మళ్ళీ మీ దగ్గర ఒక ఇరవై వేలు ముప్పై వేలు జమ చేశారు దాన్ని మళ్ళీ చేసుకోవాలి అనుకుంటే ఈ పథకానికి పెట్టిన నిబంధన ఏంటంటే మీరు ఖాతా మొదట ప్రారంభించిన తర్వాత మూడు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇలా మీరు ప్రతి మూడు నెలలకు ఓపెన్ చేసుకోవచ్చు గరిష్ట పరిమితి మాత్రం రెండు లక్షలకు మించకూడదు ఓకే రెండు లక్షల లోపు మీరు ఎప్పుడైనా ఇదే అకౌంట్ కి యాడ్ చేసుకోవచ్చు ఓకే మరి దీనికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనకి ఒక ఫైనల్ టూ ఇయర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత క్లెయిమ్ ఎంత అవుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేశారు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే సపోజ్ మనము రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఇప్పుడు ఎట్ ఏ టైము చేస్తే టూ ఇయర్స్ తర్వాత రెండు లక్షల ముప్పై ఒక్క ఒక వంద ఇరవై ఐదు రూపాయలు మేడం థర్టీ వన్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బెనిఫిట్ వస్తుంది బెనిఫిట్ వస్తుంది ఆఫ్టర్ టూ ఇయర్స్ ఓకే సో ఈ సడన్గా పర్సన్ ఎవరైతే ఉన్నారో సడన్గా దాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందా ఇప్పుడు పెడతారు ఉంది అనేసి పెడతారు దాని తర్వాత ఏదో సడన్ అవసరం వస్తుంది అది దాని మధ్యలో సడన్ క్లెయిమ్ చేసుకోవచ్చా చేసుకోవచ్చా అనేటటువంటి దానికి ఏంటంటే మేడం ఒకటేమో క్లెయిమ్ కేసు ఇక డెత్ ఇస్ ఇన్ఎవిటబుల్ అది దానికి జరగకూడదని కోరుకుంటాం అయిన తర్వాత మనకు అవసరాలను బట్టి మనం కావాలనుకుంటే మనం డిపాజిట్ చేసిన సొమ్ములో నలభై శాతం మనం విత్డ్రా చేసుకోవచ్చు మేడం టూ ల్యాక్స్ చేశారు మీరు ఫార్టీ పర్సెంట్ అంటే ఎనభై వేల రూపాయల దాకా మీరు విత్డ్రా చేసుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత ఖాతా ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత మీరు విత్డ్రా చేసుకో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మరి అప్పుడు ఎంత పర్సెంటేజ్ మరి మరి ఫైనల్ అమౌంట్ మనకు సేమ్ సెవెన్ పాయింట్ ఫైవ్ తో మీరు తీసేసుకున్నారు కదా రిమైనింగ్ అమౌంట్ ఫస్ట్ టు ఇప్పటి వరకు ఉన్నదానికి టూ ల్యాక్స్ మీదనే ఉంటుంది ఆఫ్టర్ దట్ రిమైనింగ్ అమౌంట్ కి ఉంటుంది అంటే మరి ఎయిటీ థౌసండ్ మీరు విత్డ్రా చేసుకున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కే దట్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది మరి తీసుకున్న దానికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది తీసుకున్న దానికి వరకు సెవెన్ పాయింట్ అంటే దీనికి వేరే ఓకే మరి ఇప్పుడు సడన్ క్లైమ్ అంటే అవసరాలే కావచ్చు మనిషి చనిపోకపోయినా కోరుకుంటాం చనిపోకపోయినా అస్వస్థత గురైతే అట్లా ఉంటది సో దానికి సంబంధించి మరి వాళ్ళు సిక్కున్నారా ఎట్లా ఉన్నారో అని మనం మనకి ఏమైనా టెస్ట్ వాళ్ళు చేస్తారా చేసేది ఏమి మేడం జనరల్గా అకౌంట్ తీసుకోవచ్చు తర్వాత వాళ్ళు ఖాతా తీసుకున్న తర్వాత ఏదైనా ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు అనేటటువంటిది మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళు ప్రిమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు ఓకే సో అవసరాలు ఉంటే వన్ ఇయర్ కి అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మనం అకౌంట్ స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్ తీసుకోవచ్చు కాకపోతే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇవ్వరు మేడం క్లోజింగ్ బిఫోర్ కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓకే సో అందులో మనం మనకు ఒక కొంత అమౌంటే తీసుకోవాలి అనుకుంటే మొత్తం తీసుకోవాలి అనుకోవట్లేదు నేను

సో ఇది రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ తీసుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే లిమిట్ పీరియడ్ ఉంది ప్రస్తుతం ప్రభుత్వం అలా నిర్ణయించింది తర్వాత కూడా కొనసాగించవచ్చు కొనసాగించకపోవచ్చు చెప్పలేము ప్రస్తుతం పెట్టింది మాత్రం అప్ టు ట్వంటీ ఫైవ్ సో దీనికి సంబంధించి ఎన్ని డేస్ ఇప్పుడు క్లెయిమ్ అయిపోయి సడన్గా గా హెల్త్ ఇష్యూ వచ్చింది లేదా ఏదైనా డబ్బు అవసరం పడింది మనం క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటున్నాం కొంత అమౌంట్ ని అట్లాంటప్పుడు మనకి ఎన్ని డేస్ లో మనకి అమౌంట్ వస్తుంది అప్లై ఎలా చేసుకోవాలి అంటే దీనికి సంబంధించి మనము ఏ ఆఫీస్ లో అయితే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేశారో ఆ ఆఫీస్ లోనే వీటి గురించి సంప్రదించి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇన్ టైమ్ లో ఇస్తే విత్ ఇన్ వన్ వీక్ లోపల కూడా సెటిల్మెంట్ చేసేస్తారు డిలే ఉండదు ఓకే వాళ్ళకి అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి మనకంటే మన పోస్ట్ ఆఫీస్ లో ఉన్న అకౌంట్ ఈ కంపల్సరీ పోస్ట్ అకౌంట్ సరిపోతుంది మామూలుగా ట్వంటీ అబో అయితే చెక్ ఇవ్వడం వాళ్ళకి ఏదైనా బ్యాంక్ అకౌంట్లో ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు ఈవెన్ పోస్ట్ లో ఉన్న వాళ్ళ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది నాకు ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే గవర్నమెంట్ కి ఇది వర్తిస్తుందా ఎందుకు అంటే మనకి హై గ్రేడ్ స్కేల్ నుంచి మొదలు పెడితే లో గ్రేడ్ స్కే స్కేల్ అనేది అది సో హై సాలరీ నుంచి మొదలు పెడితే లో సాలరీ వరకు గవర్నమెంట్ ఎంప్లాయీ కిందనే వస్తావు సో హైలో ఉన్న వాళ్ళకి మేబీ అవసరాలు ఉండొచ్చు ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎక్కడైతే లో స్కేల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అవసరాలుంటాయి కట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే ఒక సర్టెన్ అమౌంట్ వస్తే ఏదైనా పిల్లలకి చేయొచ్చు సంథింగ్ ఏదో కొనొచ్చు అని సో మరి ఇక్కడ గవర్నమెంట్ అసలు ఇది ఇది కానీ ఆడపిల్లలు కొంత నెగ్లిజెన్స్ వచ్చింది అనేటటువంటి సో దీనికి సంబంధించిన పత్రాలు ఏం కావాలి మనకి మనకి మామూలుగా ధృవీకరణ పత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఉంటే పాన్ కార్డు ఇక ఇత్యాది ఇవి సరిపోతాయి మేడం సరిపో వాళ్ళు అడుగుతారు కేవైసీ డాక్యుమెంట్స్ అని నో యువర్ కస్టమర్ అని ఒక కాన్సెప్ట్లో వస్తుంది అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్అప్ చేసినప్పుడు ఈ ఫామ్స్ అన్ని చూసుకొని ఒరిజినల్ మనం చూపించాలి దే విల్ వెరిఫై అండ్ ఓన్లీ దే విల్ యాక్సెప్ట్ జిరాక్స్ కాపీ ఎన్ని డేస్ పడుతుంది ఇప్పుడు మనం తీసుకుందాం అనుకున్నాం స్కీమ్ తీసుకుందాము అనుకున్నప్పుడు ఎన్ని డేస్లో ఇది అప్లికేబుల్ మీకు అకౌంట్ ఎన్ని రోజులు సేమ్ డే ఇస్తారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారండి ఇప్పుడు అన్ని పోస్ట్ ఆఫీస్ లో కూడా రన్ అవుతుంది మేడం ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ అందరికీ ఉపయోగపడేది తక్కువ అమౌంట్తో కూడా వెయ్యి రూపాయలు అని అంటే వెయ్యి రూపాయల నుంచి ఇంకా కాస్త ఇంకా కాస్త ఇంకా కాస్తా వాళ్ళకు కూడా అది పర్టికులర్గా బాగా ఉపయోగపడే విధంగా చేశారు అనమాట ఓకే ఎన్ని మల్టిపుల్ అకౌంట్స్ అయినా తీసుకోవచ్చు తీసుకోవచ్చు బట్ టూ ల్యాక్స్ ఇది అయితే ఇప్పుడు మైనర్ అకౌంట్ చేసాం మేడం ఒక పాప పేరు మీద అమ్మాయి ఉందని తల్లి చేశారు చేసిన తర్వాత తల్లి కూడా మహిళ కాబట్టి ఆమె మనం రెండు లక్షలకు తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు మైనర్ ఫర్ టూ ల్యాక్స్ అండ్ అగైన్ మదర్ ఫర్ టూ ల్యాక్స్ కూడా రీసెంట్ గానే మాడిఫై చేశారు వాళ్ళు కూడా మొత్తం ఒక కుటుంబం నుంచి నాలుగు లక్షలు తీసుకునేటటువంటి అవకాశం కూడా వస్తుంది మేడం ఇండైరెక్ట్ గా ఓకే చూసారు కదండి విన్నారు కదా ఒక మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా సాధికారత ఏదైనా చేయాలి అనుకుంటే పెట్టుబడికి కొంత రావచ్చు రాకపోవచ్చు లేదా ఆల్రెడీ ఒక వ్యవస్థలో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు దాన్ని ఎలా సరైన ఇన్వెస్ట్ చేయాలి అనేది ఆలోచిస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్యూరిటీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ అనేదే మనం చాలా ఆలోచిస్తున్నాం మనం పెట్టిన డబ్బులు మనకి సెక్యూర్గా తిరిగి వస్తున్నాయా లేదా ఇప్పుడు నేను పని చేస్తున్నాను నా రేపటి భవిష్యత్తు కోసం నేను కాపాడాలి అనుకుంటే నేను దాచాలి అనే ఒక కాన్సెప్ట్ అందరికీ ఉంటుంది అందులో భాగంగా నేను పెట్టిన డబ్బులు గ్యారంటీగా నాకు తిరిగి రావాలి అంటే మనకిప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి మహిళా సాధికారత పరంగా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది దీన్ని ఎవరైతే మహిళలు వర్క్ చేస్తున్నారో లేదా వాళ్ళ పిల్లలకి ఎవరైతే స్కీమ్ని వర్తింప త్వరపడి మీరు దీన్ని దీంట్లో కండి ఎందుకు అంటే ఇది థర్టీ ఫస్ట్ మార్చ్ లోపే మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల మీకు ఈ ఛాన్స్ మేబీ కొనసాగిస్తే ఉంటుంది లేకపోతే ఉండే ఛాన్స్ లేదు సో ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీరు చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ పాలసీ గురించి చెప్పండి దీన్ని వినియోగించుకోండి ఈ పరంగా కూడా మనకి మహిళలకి ఒక చేయూత దొరుకుతుంది అనేది గవర్నమెంట్ మనకిస్తున్న భరోసా थैंक यू राव गारे धन्यवाद